అంటే బిగ్ బాస్లో మెయిన్ రీజన్ కొన్ని లవ్ సంబంధించిన సీన్స్ అట్లా కొన్ని కొంతమంది తెలిసిందే తెలిసిందే. సో మీకు లోపల ఇంటర్నల్ గా మాకు చూపించినవి ఏంటి? చూపించనివి ఏం లేదన్న, యాక్చువల్లీ నేను బయటకు వచ్చిన తర్వాత చాలా చూపించారు. కొన్ని మీమ్స్ చూసి నేను అయ్యా అనుకున్నాను నేను. అంటే వాటిని ఇప్పుడు బ్యాక్ వెళ్ళి వాటిని రెక్టిఫై కూడా చేయలేము కొన్ని కొన్ని నేను చూసినవి. కొన్ని రీల్స్ కొన్ని నెగిటివ్ వెళ్ళినాయి. చాలా కష్టం అవి అవి వాళ్ళు బయటకు వచ్చినాక ఎట్లా ఫేస్ చేస్తారని భయం అవుతుంది నాకు. ఇంకా కొందరి ప్రేమను మీరు హ్యాండిల్ చేశారు, మరి కొందరు ప్రేమను ఉచ్చలో మీరు పడొద్దని హెచ్చరించారు, దానికి ఏంటి? అంటే ఒకటే ఏంటి అని అంటే, ఎక్కువ ఎమోషనల్ కనెక్టివిటీ అయితే గేమ్ దెబ్బతింటుంది అనేది నాకు ఒకటి నచ్చదు. కాబట్టి నేను అది నేను నా ఫ్రెండ్స్కి వార్నింగ్ ఇచ్చిన, ఇది పోతే డ్యామేజ్ అవుతుంది, గేమ్ డ్యామేజ్ అవుతుంది, వద్దు అని. ప్రేమను అవహేళన చేసిన అంటే నాకు తెలిసినంత మట్టుకు అయితే ప్రేరణ అనే అమ్మాయితోటే చాలా మంచి ఫ్రెండ్ అయింది నాకు. అన్న అన్న అనుకుంటే చాలా మంచి ఫ్రెండ్ అయింది. మనకు కొందరు ఫ్రెండ్స్ ఉంటారు కానీ ఎప్పుడు ఫైట్ చేస్తూ ఉంటారు. సో ఒక్క రీజనే, ఎప్పుడు ఆమెతో ఏదో ఒక ఫైట్ గొడవ పడుతూనే ఉంటాను నేను ఆమెతోటి. సో అట్లనే ఉంది కానీ నెగిటివ్ హేళన ఏం చేయలే. కానీ ఆ రబ్బా అదే అదొక ర్యాపో మాకుండే చాలా మంచిగా. మీరు ఇష్టపడింది ఎవరిని బిగ్ బాస్ హౌస్లో? సీతు, ప్రేరణ, యష్మిని చాలా ఎక్కువ ఇష్టపడ్డా బయటకు వచ్చే టైంకి. అండ్ నబీల్ టు సమ్మెక్షన్ బాగా నచ్చిండు. నిఖిల్ ఇక బై డిఫాల్ట్ అందరికీ తెలిసిన పేరే. సీతు అయితే కంప్లీట్ సిస్టర్లా ఫిక్స్ అయిపోయినా నేను. సో ప్రేరణ అండ్ యష్మి నేను వచ్చే టైంకి చాలా క్లోజ్ అయ్యారు నాకు. కానీ నేను వాళ్ళతో ఇంకా కొంచెం టైం స్పెండ్ చేసి ఉండే అనిపించింది. ఈ రెండు రోజులు మిస్ అయిన భావన ఎంత బయటకు వచ్చిన తర్వాత అనిపిస్తుంది కదా? నిజంగా అనిపించింది, అబ్బా అనిపించింది వచ్చిన తర్వాత. ఓకే ఓకే ఓకే.